30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికల అమలు కార్యక్రమానికి సంబంధించిన కోసుమంచి మండలంలోని పలు గ్రామాలైన జీల చెరువు, కోసుమంచి, గైగోలపెల్లి, చౌటపెల్లి, బొడియతాండ, కేశవాపురం ధర్మతండ, గట్టు సింగారం, పాలేరు నాయకన్గూడెం, జక్కపల్లి, ఎస్సీ కాలనీ, మిగతా గ్రామాల్లో గ్రామ సభలు శుక్రవారం నిర్వహించారు. జీల చెరువు గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పెషల్ ఆఫీసర్ ట్రైనింగ్ ఎస్ఐ స్రవంతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె గ్రామ సభలో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ అభివృద్ది లక్ష్యంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పనిచేస్తున్నారని ఆమె వెల్లడించారు. అలాగే గ్రామ సభలో ప్రజలందరూ పాల్గొని గ్రామ సమస్యలు తెలియజేయాలని ఆమె సూచించారు. గ్రామ అభివృద్ధికి గాను గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, కార్యదర్శి, గ్రామ ప్రజలందరూ కలిసి జీల చెరువు గ్రామాభివృద్ధికి పాటుపడాలని ఆమె కోరారు. దిద్దుకోవాలనే ప్రధాన లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర గ్రామీణ విధానానికి రూపకల్పన చేసింది. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత, వెల్లి విరియాలని నియంత్రిత పద్ధతిలో విస్తృత ప్రజా భాగస్వామ్యంతో ప్రణాళికాబద్ధంగా గ్రామాల అభివృద్ధి జరగాలని ప్రభుత్వం కోరుకుంటున్నది. గ్రామ పాలనలో గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చే బృహత్తర ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చింది. గ్రామ పంచాయతీలకు కావలసిన అధికారాలు, విధులు, నిధులను ప్రభుత్వం అందించింది. పల్లెల ప్రగతికి మంచి మార్గం వేయడానికి నేటి నుంచి 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలవుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత ప్రజల మీదే ఉందని మనవి చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో గ్రామ స్పెషల్ ఆఫీసర్లు ఎంపీడీఓ కూసు వెంకటేశ్వర్లు, తహసీల్దార్ స్వర్ణ, ఎంయూ రామాచారి, సర్పంచులు కొండ సత్యం రమణమ్మ, చెన్న మోహన్, ములుకూరి శ్యామ్ సుందర్ రెడ్డి, బుక్కెరాణి రాయబారపు స్వతి రమేష్, కాసాని సైదులు సరస్వతి, తాళ్లూరి వెంకటేశ్వర్లు, పలు సర్పంచులు, ఎంపీటీసీలు, అంబాల ఉమ, ఒడుగు జ్యోతి, మాదాసు ఉపేందర్, మాంగ్య వెంకట నారాయణ, బుక్కె స్వాతి, పలు గ్రామాల వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు అనురాధ, భారత్ రాజారాణి, సృజన, సునీత, అంజయ్య, సలీమా, కోటేశ్వరరావు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మీరంతా స్వచ్ఛందంగా భాగస్వాములై మీ ఊరిని మీరే తీర్చిదిద్దుకోవాలని కోరుతున్నాను. అవసరమైన చోట ప్రజలే శ్రమదానం చేసి చెమట చుక్కలను పెట్టుబడిగా అందివ్వాలని కోరుతున్నాను. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు బాధ్యతగా వ్యవహరించి చేయి చేయి కలిపి సంయుక్తంగా ఆదర్శ గ్రామాలను నిర్మించుకోవాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష. మీ గ్రామానికి మీరే కథానాయకులు, మీరే మార్గదర్శకులు, మీరే విధాతలు. మీ చేతుల్లోనే మీ గ్రామ భవిష్యత్తు ఉంది. మీరంతా ప్రభుత్వం అందించిన సహకారంతో మీ గ్రామాల్లో మార్పు తేవడం కోసం కదలాలని వినమ్రంగా పిలుపునిస్తున్నాను. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రజాజ్యోతి ప్రతి అక్షరం ప్రజా గొంతుకై, ప్రజాజ్యోతి ప్రతి గొంతుక సింహ దర్శనై.